వరకు కూడా కనీసం రైతు సదస్సుల్లో వేదికలు మాత్రం తయారైనాయి. కానీ ఆ వేదికలలో ఏముంటున్నాయి? టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి సమావేశాలు పెట్టే మంత్రులు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు రైతు సదస్సు వేదికలలో కూర్చొని మీటింగ్ లో పోని ఇంకా సరంజామాన్ని తయారు చేసుకుని ఇంకా రైతు వేదికలు తయారైనాయి. ఇప్పుడు అవి రైతు వేదికలు కాదు, టీఆర్ఎస్ పార్టీ వేదికలు అయిపోయినాయి. రైతులను నిట్ట నిలువున ముంచినటువంటి కేసీఆర్ ఈరోజు తన పూర్తి నిర్లక్ష్యంతోన వారేమో ఫామ్ హౌజ్ లో పడుకుంటారు. ఫామ్ హౌజ్ లోనేమో ఆయన వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా కోర్టు ఎకరాకు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చుకుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎందుకు మీరు ఈరోజు పొలాల్లో పడి దబో దిబో ఏర్చేటటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు? మీకు చిత్తశుద్ధి ఎక్కడ ఉన్నట్టు? దీంట్లో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నదా? చేతికొచ్చినటువంటి పంట ఈ రోజు ఖరీఫ్ లో చేతికొచ్చినటువంటి పంటని కళ్ళ ముందు పంట మొత్తం పెద్ద ఎత్తున కూర్చున్న వనల వల్ల నాశనం అయిపోతుంటే రైతులు లభోదీపమని గుండెలు బాదుకొని ఏడ్చి చచ్చిపోతుంటే పక్క కొందరు. ముఖ్యమంత్రి గారికి మన రైతుల మీద కనికరం రాలేదు, కానీ పంజాబ్ రైతుల మీద కనికరం వచ్చింది. సంతోషం, దేశంలో ఇతర ప్రాంతాలలో ఎక్కడైనా కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే శక్తి తెలంగాణకు ఉందంటే చాలా సంతోషమే. కానీ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవండి, ముందు మన వాడిని మనం కాపాడుకునండి, మన రైతాంగానికి భరోసా ఇవ్వండి. మన రైతులు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రోజు వరి కుప్పల మీద? ఎంతమంది రైతులు ఈ రోజు పంటలు రాక చేతులు ఆత్మహత్యలు చేసి ఎంతమంది గుండాలు చనిపోయినరు? ఆ రైతు కుటుంబాలని ముందు ఆదుకునండి, వాళ్ళకు ఒక మనోధైర్యాలు ఇవ్వండి. ఇక్కడ మన రాష్ట్రంలో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలకు ఇప్పటిదాకా పలకరించినటువంటి పాపానవలది ముఖ్యమంత్రి గారు. పంజాబ్ లో ఉన్నటువంటి రైతులకు ఈరోజు పాపం దయతో ప్రకటించిండు, మరి ఇక్కడ ఉన్న రైతుల మీద ఎందుకు మీకు దయ కలగలేదు? మన రైతుల మీద మీకు ఎందుకు ప్రేమ లేకపోయా? ఎందుకు ఎమ్మడే మీరు ప్రకటించకపోతుంది? నిరుద్యోగులు ఎంతమంది పిల్లలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి వారికి ఎందుకు మీరు భరోసా కల్పించలేకపోతుంది? ఆ కుటుంబాలకు ఎందుకు నేను అండగా ఉన్నా ధైర్యంగా ఉన్నానని చెప్పకపోతుంది? ఆ కుటుంబాలను ఏమన్నా ఒక రూపాయి చాదుకున్నారా? రాజకీయం తప్ప కేవలం రాజకీయాల కోసమే ఆయన ఇచ్చే ఏ ప్రకటనలైనా కేవలం రాజకీయ లబ్ధి కోసమే. మనస్ఫూర్తిగా వారిని ఆదుకోవాలనో వారికి అండగా ఉండాలనో చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదు. కేవలం పబ్లిసిటీ కావాలి, ప్రచారం కావాలి. తన పబ్లిసిటీ కోసం ఈరోజు దేనికైనా ఒడిగడతాడు. ఆ మాట నిలబెట్టుకుంటాడు లేదని మనకు అందరికి తెలుసు. ఆయన మాట్లాడే మాటలు ఎంత నిలబెట్టుకుంటాడో మనకు అందరికి తెలుసు. ఈరోజు దళిత బంధు పరిస్థితి అయితే మనకు తెలియదా? దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి 2 నెలల్లో అందరికి దళిత బంధు ఇంటింటికి అందిస్తా అని చెప్పి హుజూరాబాద్ లో దళితులకు ఆ పథకాన్ని అందించక ముందే ఎలక్షన్ కోడ్ వచ్చిందని వేరే వాళ్ళతో కోతలు వేయించిందని ఆపించినటువంటి కేసీఆర్ భారతీయ జనతా పార్టీని బట్టగాల్చి మీదేసి 4వ తారీఖు నుంచి ఎంబడే ప్రారంభం చేస్తా అని చెప్పిన కేసీఆర్ నేటికి ప్రారంభం చేయనటువంటి మాట తప్పినటువంటి కేసీఆర్ ఈయన చెప్తాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు ఈ దేశంలో ఎక్కడ లేవు, బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉన్నాయా చెప్పండి, ఆ పథకం ఉందా చెప్పండి, ఈ పథకం ఉందా చెప్పండి. కేసీఆర్ పథకాలన్నీ కాగితం మీద పథకాలే, కేసీఆర్ పథకాలన్నీ కాగితాలకే పరిమితం. కళ్యాణ లక్ష్మి గురించి చాలా ఘనంగా చెప్తాడు, కళ్యాణ లక్ష్మి పెండ్లవి నెల లోపల ఇంటికి చెక్ వస్తుంది అన్నాడు. పెండ్లవి పిల్లలు పుట్టినాక కూడా చెక్ ఇంటికి పోతలేదు, అది పైరవి చేసుకోవాలి, డబ్బులు ఇచ్చుకోవాలి, పైసలు ఖర్చు పెట్టుకుంటేనే కళ్యాణ లక్ష్మి చెక్కులు. వాళ్ళ కళ్యాణ లక్ష్మిలో వాళ్ళు నమోదు చేసుకోవడం ఇంకానే పైసలు ఖర్చు పెట్టుకోవాలి. ఆ 100,000 రూపాయల చెక్ కోసం 50,000 పైన ఖర్చు పెట్టుకుంటున్నారు, అది ముఖ్యమంత్రి గారికి చెవులకు కానీ కళ్ళకు కానీ కనపడదు, వినపడదు. చాలా ఘనంగా కళ్యాణ లక్ష్మి గురించి చెప్తారు వీళ్ళు.
ఎప్పుడు వస్తుందయ్యా కళ్యాణ లక్ష్మి చెక్కు ఒకసారి పోయి చూసుకోండి గ్రౌండ్ లో పోయి తెలుసుకోండి ఎన్ని పిల్లలు పుట్టినాక కూడా చెక్కులో ఉన్నటువంటి వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 కాళ్ళు చెప్పులు అరిగిపోతున్నాయి వాళ్ళకి రెండు బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ ఉన్నాయి దాని గురించి మాట్లాడవండి రెండు బెడ్రూమ్ల ఇల్లు దేశంలో ఎక్కడ కట్టలేదు తెలంగాణలోనే కట్టిండు మరి ఎడ కట్టించినావు ఎన్ని కట్టించినావు ఎవరికి కట్టించినావు ఇక గొర్రెలు ఓట్లు వస్తాయి గొర్రెలు వస్తాయి హుజూరాబాద్ లో మన ఓట్లు వచ్చినాయి అందరూ హుజూర్ నగర్ లో ఓట్లు వచ్చినాయి ఆడ మాత్రం గొర్రెలు వచ్చినాయి తర్వాత ఇంకెక్కడ గొర్రెలు లేవు ఎలక్షన్ల ముందు గొర్రెలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే అక్కడ గొర్రెలు వచ్చినాయి ఇక బర్ల గురించి చేపల గురించి ఓ చెప్పిందే చెప్పుకుంటుంటారు వీళ్ళు ఎలక్షన్ల ముందర ఓ ఒకటే ఆటోలు ఏమేమో వచ్చాయి పాపం చేపలు చేపల మార్కెటింగ్ అది ఇతని ఇప్పుడు ఎక్కడ లేవు మళ్ళీ మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు వచ్చాయి అవన్నీ కేవలం ఎన్నికల కోసమే ప్రజలకు మద్దతుకంటే ముఖ్యమంత్రి గారి పథకాల అనౌన్స్మెంట్ కానీ వాటి ప్రచారం కోసం కానీ తాపత్రయ పడేది కేవలం ప్రచార లబ్ధి ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది కేసీఆర్ గారు పనిచేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేస్తారు రైతు రుణమాఫీ ఏమైంది ఇప్పటిదాకా రైతు రుణమాఫీ చేసిండ్రా మీరు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు అక్కడ 3 లక్షలు ప్రకటించిన సంతోషం ఇక్కడ రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదు ధనిక రాష్ట్రంలో ఈరోజు పనులు చేసినటువంటి కాంట్రాక్టులకు 6 ఏళ్ల నుంచి బిల్లులు లేవని ఎంతమందో గుండెలాడి చచ్చిపోతున్నారు అప్పులకు వడ్డీలు పెరిగి ఈరోజు ఏదైనా ఒకటి మీరు మాట్లాడుతున్నారంటే ఆ మాటల లోపల కేవలం రాజకీయం తప్ప చిత్తశుద్ధి అనేటటువంటి మాటనే లేదు కేసీఆర్ మాటల్లో మార్కెట్ లో పోయి ఒకసారి తిరిగి రండి మీ నాయకులు మీరు ముఖ్యమంత్రి గారు మీరు పర్యటించండి ఒక సెంటర్ ని అక్కడ ఎలా ఏం జరుగుతుందో మీ కళ్ళకు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది తాళ్ళు పెరిమి ఎంత తీసేస్తున్నారు దాని యొక్క క్వాలిటీ పెరిమి ఎంత తరుగు తీసేస్తున్నారు దాదాపు 10% ధాన్యాన్ని నష్టపోతున్నారు రైతులు కేవలం యాసంగి పంట కొనాలనేటువంటి సాకు పెట్టుకొని యాసంగి పంట ఇంకా చేతికే రాలేదు కేంద్ర ప్రభుత్వం రైతాంగమే కాదు ఏ సామాన్య మానవుడికి కూడా ఎవరికి కూడా సామాన్య ప్రజలకు కూడా కష్టం గాని నష్టం గాని కలిగించేటటువంటి ఆలోచన ఏనాడు కూడా చేయదు రైతాంగానికి అండగా నిలవడానికే దేశం మొత్తం మీద కూడా ప్రతి ఒక్క రైతుకు నెలకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఈరోజు రైతు కిసాన్ సమ్మాన్ నిధికి అందజేస్తున్న విషయం మీలాగా హామీ ఇచ్చి కాదు రైతుల కష్టాలు గుర్తించి ఇచ్చింది ఇచ్చిన హామీని ప్రతి హామీని నిలబెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ₹1,400 తెలంగాణ కోసం అమరులైతే ఇప్పటిదాకా అమరుల కుటుంబాలను మరి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఆ కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు ఓ 600 మంది కుటుంబాలకు ఇచ్చి చేయి దులుపుకున్నాడు మరి మిగతా కుటుంబాలు ఏం పాపం చేసినాయి మిగతా కుటుంబాలు ఏమైనా తెలంగాణ ఉద్యమం సమయంలో 1,400 మందిని స్వయంగా మీరు రాసిన బుక్ లోనే ఉంది కేసీఆర్ గారు రాసిన బుక్ లోనే ఉంది వాళ్ళ ఎన్నికల ముందు ఒక బుక్ రిలీజ్ చేసారు దాంట్లో రాసిన 1,400 మంది యువకులు ఆత్మత్యాగాలు చేసుకున్నారు మరి అమరులైనారు అటువంటివి ఆ అమరుల కుటుంబాలకు ఇప్పటిదాకా మీకు ఎందుకు దయ కలగలేదు పంజాబ్ రైతుల మీద అయిన జాలి దయ ఇక్కడ ఉన్నటువంటి అమావీరుల మీద ఎందుకు కలగలేదు మీకు ఉద్యోగాల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే వాళ్లకు
ఆదుకోవాలని అంటే సోరి ధ్యాస ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదు ఈ రోజు మరి చెప్తారు ముఖ్యమంత్రి గారు ఇంతమంది ఆయన పత్రికలో ఊరి తీసుకున్నారు ఇంతమంది అప్పుల బాధతో రైతులు నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు ఒక పక్క వాళ్ళు చెప్పిన మాట ప్రతి గింజా కొంటాం వరి వేయడం అంటే ఉరి వేసుకోవడమే వరి వేయండి అని ఒక పక్క అంటే మాటకు మాట పొందన లేకుండా మళ్ళీ మిమ్మల్ని చాలా మంది చూస్తాం మన మీడియా అంటే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు తబాయిస్తారు మీడియా మళ్ళీ ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని కింద నుంచి మీడియా మిత్రులు ఎవరైనా ప్రశ్న వేస్తే దాన్ని దబాయించి తాను చెప్పిన మాటనే అడిగితే దబాయించి మాట్లాడతారు ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ప్రతి ఏరియా హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా చేస్తామన్నారు ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా చేస్తామన్నారు ఇంతవరకు ఏ ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ అయినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిందా ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఎన్ని పంపించింది ఏవేవి పంపించింది ఏ ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు కావాలని ప్రతిపాదనలు పంపించింది ఈరోజు ఇప్పటికి వీళ్ళు ప్రకటించినటువంటి మెడికల్ కాలేజీలు అయితే ఉన్నాయో రాష్ట్రంలో అడ్డగోలుగా ఎక్కడ వాళ్ళ నాయకులు ఉంటే అక్కడ ప్రకటించుకున్నారు కాలేజీలు ఎక్కడెక్కడ వాళ్లకు నాయకుల యొక్క ప్రభావం గట్టిగా ఉందో అక్కడ మెడికల్ కాలేజీ అనౌన్స్ చేయించుకున్నారు అవసరాలు ఎక్కడ ఉన్నాయి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఆ అవసరాలను బట్టి మెడికల్ కాలేజీ అనౌన్స్ చేయలేదు వాళ్ళు ఇక్కడ ఎవరు రాజకీయమే వీళ్ళైతే రాజకీయాలు చేయొచ్చు కేసీఆర్ ఏమో రాజకీయం చేయొచ్చు తన పార్టీ ఎమ్మెల్యే తన బుద్ధిపుట్ట ఎమ్మెల్యేల కాడ తన బుద్ధిపుట్ట మంత్రుల కాడ మీరు కాలేజీలు ఇచ్చుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడానికి లేదు నీలారా పక్షపాతం చేసి ఉంటే టిఆర్ఎస్ పార్టీ లాగా పక్షపాతం చేసి ఉంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే నిధులు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే అక్కడ పనులు అనే ఒక లక్ష్యంతో కనుక కేంద్ర ప్రభుత్వం పనిచేసి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి వచ్చిండేది కాదు ఈడ బీజేపీ పార్టీ అధికారంలో ఉందా మీకు ఇన్ని పెద్ద ఎత్తున రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇచ్చి పెద్ద ఎత్తున ఆదుకుంటున్నది